నువ్వు ఎదటి వారి లైఫ్ని వాల్యూ కట్టు, నీ లైఫ్ని దేవుడు వాల్యూ కడతాడు. అడవిలో ఉన్నాడు దావీదు, సౌలు తరుముతూ ఉన్నాడు, సౌలు తరుముతూ ఉన్నాడు, ఎలాగన్నా చంపేయాలి అడవిలోని. ఆ ఇస్రాయేలు పాలస్తీన్ అడవుల్లో పుట్టి పెరిగి గొర్రెలు కాసుకుంటూ బ్రతికాడు దావీదు. సింహాలను చంపేసుకుంటూ అదే సింహాల మధ్య హ్యాపీగా బ్రతికాడు దావీదు. కాబట్టి దావీదుకి అడవి కొత్త కాదు, సౌలుకి క్రొత్త. ఆ అడవిలోకి వెళ్ళిపోయి దావీదు ఉంటే ఎలాగన్నా ఈయన అడవిలో అన్నా చంపేయాలని చెప్పి వెళ్ళాడు. చక్కగా వెళ్ళి తిరిగి 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 అలిసిపోయి పడుకున్నాడు. కరెక్ట్గా దావీదుకి దొరికేశాడు. దావీదు ప్రక్కన ఉన్నవాడు అంటాడు, పడుకున్నాడు, అను నువ్వు సంపద్దు పోనీ, నీకేమైనా సెంటిమెంట్ ఉంటే నేను వేసేస్తాను, దీంతో గొడవ వదిలిపోద్ది, శను వదిలిపోద్ది, యుద్ధం ఆగిపోద్ది, హ్యాపీగా వెళ్ళి రాజుగారి కుర్చీలో కూర్చుంది కానీ. దావీదు అంటాడు, యెహోవా చేత అభిషేకం నొందిన వాని మీదకి చెయ్యెత్తడానికి ఎంత ధైర్యం నీకు? నా శత్రువుగా నేను చూడను అతన్ని, నా రాజుగా నేను చూడను అతన్ని, నా మామగా నేను చూడను అతన్ని, అనాయింటెడ్ పర్సన్గా నేను చూస్తాను, అతని మీద ఉన్న అభిషేకానికి నేను గౌరవిస్తాను. యెహోవా చేత అభిషేకం నొందిన వాడి మీద చెయ్యెత్తడానికి ఎంత ధైర్యం, నోరు మోసుకుని పో పక్కన్నాడు. ఇద్దరు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి బయటకు వచ్చి, గుహ బయటకు వచ్చి, కొండెక్కి, మళ్ళీ దగ్గరలో ఉంటే మళ్ళీ చంపేస్తాడని కొండెక్కి గట్టిగా అరిసి, సౌలు ప్రక్కనే సౌలు బాడీగార్డ్ అయినటువంటి అబ్నేర్ని పిలుస్తూ, రే అబ్నేరు బుద్ధి లేనోడా, కప్పు కప్పుగా అందరు లేచిపోయి అబ్నేర్ కత్తిండ్రా, దావీదు వచ్చేస్తున్నాడు, కర్ర తీయండి. అప్పుడే దావీదు అక్కడే ఉన్నాడు. నీ యజమాని వస్త్ర చెంగును కూడా కోసుకుని తీసుకొచ్చాను. నీ యజమాను పడుకుంటే నువ్వు మెలుగుగుండి కాపలా కాయవలసినోడురా, ఆయన పడుకుంటే నువ్వెందుకు పడుకున్నావురా అని చెప్పి అబ్నేరుని తిట్టిన నీతిమంతుడు దావీదు. అక్కడ ఏడుస్తాడు సౌలు, దావీదా నా కుమారుడా, నువ్వు నీతిమంతుడు, నేనే దుర్మార్గుడిని, నిన్ను చంపడానికి వచ్చాను, నేను నీ చేతికి దొరికినా నేను నిన్ను చంపడానికి వచ్చాను, ఏడుస్తూ వెనక్కి వెళ్ళిపోతాడు. అయినా మరలా తిరిగి కుక్కతోక వంకరలా మళ్ళీ దావీదుని చంపడానికి వచ్చాడు. దేవుడు ఫిలిస్తీన్లతో చేత హతమార్చాడు. కానీ అప్పుడు దావీదు ఒక అద్భుతమైన మాట అంటాడు. నేను ఎందాక అన్నాను చూసావా, చూసారా, విన్నారు, జ్ఞాపకం ఉందా? ఇఫ్ వీ వాల్యూ ద లైఫ్ ఆఫ్ అదర్స్, గాడ్ విల్ వాల్యూ అవర్ లైఫ్. ఇతరుల జీవితాన్ని మనం వెలగయించినప్పుడు మన జీవితాన్ని ఆయన వెలగయించుతాడు. దావీదు ఒక మాట అంటాడు. ఈరోజు చదవండి నా మాట, పరిశుద్ధ గ్రంథంలో మొదటి సమయాల గ్రంథం 26:24. చిత్తగించుము, ఈ దినమున నీ ప్రాణము నా దృష్టికి ఘనమైనందున యెహోవా నా ప్రాణమును తన దృష్టికి ఘనముగా ఎంచి బాధలన్నిటిలో నుండి నన్ను రక్షించును గాక అని చెప్పాను. చాలు. ఈ దినమున నీ ప్రాణము నా దృష్టికి ఘనమైనందున యెహోవా నా ప్రాణం, ఏమో ఇప్పుడు నువ్వు నాకు చేతిలో చిక్కో, రేపు నేను ఇంకొకటి చేతిలో చిక్కొచ్చు, రేపు నా అనారోగ్య పాలవచ్చు, యెహోవా నా ప్రాణమును తన దృష్టికి ఘనముగా ఎంచి, హల్లెలూయా, తన దృష్టికి ఘనముగా ఎంచి బాధలన్నిటిలో నుండి నన్ను రక్షించును గాక అని చెప్పాను. ఇక్కడ దావీదు యాక్చువల్గా హ్యూమన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకోవాలంటే, సౌలా రాజా, ఈరోజు నీ ప్రాణాన్ని నేను ఘనంగా ఇచ్చాను కాబట్టి రేపన్న రోజు నేను నీకు దొరికిపోయాను అనుకో, ఈరోజు నువ్వు నాకు దొరికో కదా, రేపన్న రోజు నేను దొరికా అనుకో, అప్పుడు నువ్వు నా ప్రాణాన్ని కూడా ఘనంగా ఎంచాలే. అది కల కండిషన్. దావీదు అది కాదు, నేను నీ ప్రాణాన్ని ఘనంగా ఇచ్చాను కాబట్టి యెహోవా ఏదో రోజుని నా ప్రాణాన్ని ఆయన ఘనంగా ఇస్తాడు. అందుకనే దావీదు లైఫ్ దేవుని దృష్టిలో విలువైనది. ఎదటి వారి లైఫ్ని మనం వాల్యూగా ఎంచినప్పుడు మన లైఫ్ని దేవుడు వాల్యూగా ఎంచుతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన దృష్టికి, మన ప్రాణం ఆయన దృష్టికి విలువగా ఎప్పుడు ఉంటుందంటే ఆయనకి మహిమార్థంగా మనం ఉండాలి, ఆయనకి దీనంగా మనల్ని మనం అప్పగించుకోవాలి. ఈరోజు దేవుడిని అడుగుదాం, ప్రభువా నేను నీకు ఉపయోగపడాలి, నేను 10 మందికి ఉపయోగపడాలి, నా దీనస్థితిని నీకు చెప్పుకొని, నా విశ్వాసముతో చేసిన నా ఒప్పుకోలు నీకు చెప్పుకొని, నీ దృష్టికి వెలగా నేను ఎంచబడాలి, నేను నీ దృష్టిలో వాడబడాలి. కాబట్టి ఈరోజు వాక్య ప్రకారంగా మరణము మన చుట్టూరు ఆవరించినప్పటికీ నీ ప్రాణము, నా ప్రాణము, మన కుటుంబస్తుల ప్రాణము దేవుని దృష్టికి వెలగా ఉండేలాగా మనం జీవిద్దాం, ఆయన కృపలో సంరక్షించి కాపాడబడదాం. దేవుని యొక్క కనికరము మన మీదకి రావాలంటే దీనత్వముతోనూ విశ్వాసముతో కూడిన మృక్కుబడులతోనూ దేవుని యొక్క కనికరము పొందుకొని ప్రపంచంలో ఉన్న ప్రతి శోధన, బాధ, పెండామిక్ నుంచి
రక్షింపబడి కాపాడబడదాం. దేవుడు తన కృప క్షేమము సంరక్షణ ఆయన దక్షిణ హస్తము మనకు తోడుగా ఉండి మనల్ని నడిపించి రక్షించి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన మీ ఆత్మ మాటను బట్టి నీకు స్తోత్రాలు. మా ప్రాణము నీ దృష్టికి వెలగాయించబడులాగున, మా జీవము నీ దృష్టికి వెలగాయించబడులాగున, మా మరణము నీ దృష్టికి వెలగాయించబడులాగున, మా బ్రతుకును మార్చుకుని నీకు ప్రీతికరంగా జీవించులాగున, మా చివరి శ్వాస వరకు నీ రక్షణ నీ సంరక్షణ నీ కాపుదల నీ కృప నీ క్షేమము నీ సమృద్ధిలో మేము జీవిస్తూ నిన్ను మహిమపరుస్తూ నిన్ను సేవిస్తూ నిన్ను ప్రకటిస్తూ నీ యొక్క మార్గంలో నడిచే జీవితమును మాకు మా కుటుంబాలకి దయచేయి. మమ్మల్ని అందరినీ నీ పరిశుద్ధాత్మతో అభిషేకించి మమ్మల్ని నీకు ప్రీతికరమైన రూపంలోనికి మార్చుకొని మా జీవము మా మరణము నీ దృష్టికి విలువగా ఎంచి మమ్మల్ని రక్షించి కాపాడి నీ జయ జీవితంలో దీవించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.